Now let us turn to God's word. 1 Corinthians chapter 7, verses 20 to 24. Let every man abide in the same calling wherein he was called. Art thou called being a servant? Care not for it. But if thou mayest be made free, use it rather. For he that is called in the Lord being a servant is the Lord's free man. Likewise also he that is called being free is Christ's servant. Ye are bought with a price, be not ye the servants of men. Brethren, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి అవసరమైన ధ్యాన ధ్యాన భాగము కొరిందెలుగు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై నాలుగు వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం ఈ విధంగా ఉన్నది దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెనో దాచుడవై ఉండగా పిలువబడితే చింతపడవద్దు కానీ స్వతంత్రుడు ఒకటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్ర ఒకట మరి మంచిది ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు మీరు విలువబెట్టి వారు గనుక మనుషులకు దాసులు కాకుడి సహోదరులారా ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి అబౌట్

and god's word also reminds us if we engage uh, in that holy covenant, we should not seek for divorce. we should not seek to be separated as much as possible. we should remember the vows that we took because we are married in the lord. we are married with the believers, even calling god as a witness. and we can see god's word encourages us to continue in the marital union by god's grace. <laughs> మరి దేవుని సన్నిధిలో ప్రభునందు జరిగినటువంటి వివాహం కనుక ఆ వివాహం నుండి వారు విడిపోవాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు అలాగా ఉండకూడదు మరి వారు కలిసే ఆ నిబంధనలో కలిసి ఉన్నారని గుర్తురిగి వారు ఆ విధంగా ముందు కొనసాగాలని తెలియజేస్తున్నాడు అండ్ దెన్ తెలియజేస్తూ వాట్ అబౌట్ యువర్ ఇస్ యుక్స్ టు ఫేత్ ఆఫ్టర్ యూ గట్ మ్యారీ యూ గో ఫర్ అండ్ దెన్ ఫర్స్ నో యువర్ వైఫ్ ఈస్ అయితే నీ యొక్క జీవిత భాగస్వామి అవిశ్వాసీ అయి ఉన్నట్లయితే అప్పుడు పరిస్థితి ఏంటి ఒకవేళ నీ వివాహమైన తర్వాత నీవు ప్రభువుని తెలుసుకున్నావు నీ జీవిత భాగస్వామి తెలుసుకోలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే అప్పుడు కూడా ఏమన్నాడంటే నిన్ను బట్టి నీ జీవిత భాగస్వామి మారే అవకాశం ఉన్నది అని తెలియజేస్తున్నాడు బట్ ఇన్ సమ్ కేసెస్ హస్బెండ్ వైఫ్ వన్ పర్సన్ బికేమ్ ఏ బిలీవర్ అండ్ పార్టీ

అండ్ ప్రే ఫార్ స్పౌస్ గాడ్స్ వర్ టీచర్స్ అయితే మరి వారు అవిశ్వాసులు అయినప్పటికీ నీ విశ్వాసమైన వాళ్ళకి పర్వాలేకుండా వారు సంతోషంగా ఉంటూ నీతో కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నట్లయితే అలాంటి వారిని ఖచ్చితంగా ఆ యొక్క వివాహ బంధంలో ఆ నిబంధనలో కొనసాగాలని తెలియజేస్తున్నాడు అండ్ వి సీ ఫ్రమ్ పోల్ రిమైన్ సింగిల్ ఇఫ్ ఇస్ గాడ్స్ విల్ అలాగే మరి పౌలు అనేక మంది ఒకవేళ ప్రభుచితమైతే మీరు వివాహం చేసుకోనకుండా ఉండడము ప్రభుచితం అయితే అలా ఉండడమే మంచిదని చెప్తున్నాడు నవ్ డేస్ ఐ పేరెంట్స్ ఆర్ వెరీ కన్సర్న్ అబౌట్ అవర్ మ్యారేజ్ మరి ఈ రోజుల్లో తల్లిదండ్రులైన వారు వారి యొక్క పిల్లల విషయంలో వివాహ విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉంటున్నారు ఇన్ సమ్ కల్చర్స్ ఇఫ్ ఇస్ లైక్ షేమ్ మరి కొంతమంది కొన్ని కొంతమంది విషయంలో చూసినట్లయితే

కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళకి వివాహం జరగకపోతే వీడు అసలు ఎందుకు ఉపయోగపడదు మేము వల్ల ఏం ఉపయోగం లేదు అందుకే వాళ్ళకి వీళ్ళకి వివాహం జరగలేదు అనుకుంటారు అండ్ సమ్ సిస్టర్స్ ఇఫ్ దే డోంట్ గెట్ మ్యారీడ్ బై ది ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థర్టీ అండ్ ఇఫ్ దే రిమైన్ సింగిల్ అండ్ సొసైటీ సమ్స్ లుక్ డౌన్ అంటాం ఒకవేళ కొంతమంది స్త్రీలకు వాళ్ళకి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన వివాహం జరగకపోతే సమాజం వాళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తూ ఉంటారు దాట్ ఈస్ దిటిట్యూడ్ ఆఫ్ అన్బిలీవర్స్ ఆర్ ద కల్చర్స్ అవుట్ సైడ్ ఆఫ్ క్రిస్టియన్ సర్కిల్ ఇది అవిశ్వాసులైన వారు క్రైస్తవ తర్కులకు వివాహ బయట ఉన్న వారి యొక్క ఆలోచన విధానం అది బట్ పోల్ వెన్ వీ రీడ్ ద బైబిల్ వీ వి సీ ఈవెన్ పాల్ ఎంగ్రేజ్ సమ్ టు రిమైన్ అన్ మ్యారీడ్ అయితే బైబిల్ మనం చదివినప్పుడు చూసినప్పుడు పావులు ఏమంటున్నాడు అంటే మీరు వివాహం చేసుకోకుండా ఉండడం కూడా మంచిదే అంటున్నాడు అండ్ సమ్ టైమ్స్ గాడ్ గివ్స్ సర్టన్ పీపుల్ ద గిఫ్ట్ టు రిమైన్ సింగిల్ మరి కొన్నిసార్లు దేవుడు వారు అలాగా ఆ వివాహము కాకుండా ఏక సింగిల్గా ఉండడానికే దేవుడు అటువంటి కృప వాళ్ళకి ఇస్తున్నాడు ఇస్ ప్రివిలేజ్ టు సర్వ్ ద లాడ్ బై రిమైనింగ్ సింగిల్ అండ్ ప్రీచ్ గాడ్స్ వర్డ్ సర్వ్ ద చర్చ్ వాట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్ అలాగా సింగిల్గా ఉండి మరి పరిచయం చేయడము ప్రభు సన్నిధిలో ఉండడము మరి ఇది ఎంత గొప్ప భాగ్యము ఐ థింక్ ఇన్ ఆంధ్ర ఇఫ్ రిమైన్ సింగిల్ యూ స్టార్ట్ ప్రీచింగ్ గాడ్స్ వర్డ్ పీపుల్ డోంట్ ఈవెన్ మేక్ యూ పాస్టర్ మరి ఆంధ్రాలో చూస్తే ఒకవేళ నీవు వివాహం చేసుకోకుండా పరిచయ సింగిల్గా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నట్లయితే నిన్ను సేవకునిగా నియమించడానికి కూడా సందేహపడతారు మరి యేసు ప్రభు కూడా ఇదిగో మీరు అయా వివాహం చేసుకోలేదు మీరు అపోస్తులు ముందు ఫస్ట్ వెళ్ళిపోయి వివాహం చేసుకొని రండి అని నేను అనలేదు

మరి సంఘ చరిత్రలలో కూడా మనం చూసినట్లయితే సంఘ సంస్కరణలు ముందే మరి ఆ యొక్క పాదర్శగా ఉంటూ మరి వారు వివాహం చేసుకోకుండా తమ జీవితాలను ప్రభువుకు సమర్పించి ఆ విధంగా చరిత్రలో మరి చాలా ఘనమైన పరిచర్య వారు చేసినట్లుగా సంఘాల్లో ఎంతో మరి గొప్ప సేవ చేసినట్లుగా మరి సింగిల్గా ఉండి కూడా ఘనమైన పరిచర్ చేసినట్లుగా మనం చూస్తున్నాం ఇట్ ఈస్ రాంగ్ టు సింగిల్ కూడా పాస్టర్స్ అందరూ కూడా వివాహాలు చేసుకోకుండా సింగిల్గానే ఉండి పరిచర్ చేయాలి అన్న నియమము పెట్టడం అనేది తప్పు ఐ అదర్ రూల్ రూల్ రాంగ్ వి దట్ ఆల్ పాస్టర్స్ అట్లాగే ప్రతి సేవకుడు కూడా వివాహం చేసుకోవాలి వివాహం చేసుకుంటేనే సేవ చేయాలి అన్న నియమం పెట్టడం కూడా తప్పని నేను అంటాను బోతారు అవి రెండు కూడా వాక్యానుసారమైనవి కావు ది సమ్ ద గిఫ్ట్

And here, when Paul says, Let every man abide in the same calling wherein he was called, he also is applying that in the context of marriage. Sometimes God brings you to the saving knowledge of Christ while you were single, and God's plan is that you should remain single for your whole life and serve the Lord. దేవుడు మరి కొన్నిసార్లు నీకు ఆ రక్షణ జ్ఞానాన్ని మరి నీకు కలుగ చేసి ఉండవచ్చు నీకు వివాహం కాకముందే ఆ రక్షణ జ్ఞానంలోనికి వచ్చి నీవు అలాగా ఆ జ్ఞానంలో ఇంకా వివాహం చేసుకోకుండా ముందు కొనసాగడం దేవుని యొక్క చిత్తమై ఉండవచ్చు అండ్ మెనీ క్రిస్టియన్స్ మే ఎండ్ సింగిల్ బికాస్ వీ మేనా బి ఏబుల్ టు గెట్ పీపుల్ హూ ఆర్ ఆల్సో బిలీవ్ మారీడ్ చాలామంది వివాహాలు చేసుకోకుండా ఉండడానికి మరి కారణం కారణం అంటే ఆ సరి అయినటువంటి విశ్వాసి దొరకకపోవడం అది అనేది మరి ఒక సమస్య నవ్ దిడ్ ఆఫ్ మెనీ పీపుల్ ఈస్ దాట్ ఓకే వీ లుక్ ఫర్ క్రిస్టియన్ బాయ్స్ ఆర్ గర్ల్స్ డోంట్ గెట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు రిమైన్ సింగిల్ లెటస్ గో అండ్ మ్యారీ అండ్ అండ్ బిలీవర్ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఇదిగో క్రైస్తవుల్లో మేము చూస్తున్నాము మాకు అనుకూలమైన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను వివాహం చేసుకోకుండా ఉండేదానికంటే కూడా ఎవరో ఒకరిని బయట ఉన్నటువంటి అవిశ్వాసులైనా వివాహం చేసుకోవడం మంచిది అనుకుంటున్నారు గాడ్ విల్ నాట్ బ్లెస్ దట్ మ్యారేజ్ అలాంటి వివాహాలను దేవుడు ఆశీర్వదించడు ఇట్ ఈస్ బెటర్ టు రిమైన్ సింగిల్ రాదర్ దెన్ గోయింగ్ అండ్ మ్యారేయింగ్ విత్ అన్బిలీవర్స్ బయటకు వెళ్ళి అవిశ్వాసులైనటువంటి వారిని వివాహం చేసుకున్నట కంటే వివాహం చేసుకోకుండా ఉండడమే మంచిది సో ఒబేయింగ్ గాడ్స్ వర్డ్ ఒబేయింగ్ గాడ్స్ కమాండ్మెంట్స్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గోయింగ్ విత్ అవర్ ఓన్ వే దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క మరి కట్టడాలను అనుసరించటము వాటికి విధేయత చూపించడము మన జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనది అది ఆశీర్వాదకరమైనది సొసైటీ ఆర్ అవర్ పేరెంట్స్ ఎప్పుడు ఆఫ్ ప్రెషర్ ఆన్ హెస్య నో నో యూ షుడ్ నాట్ బీ వెయిట్ లైక్ దిస్ వాట్ విల్ హ్యాపన్ టు యూర్ ఫ్యూచర్ వెన్ యూ రీచ్ యువర్ ఓల్డ్ ఏజ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ యూ డోట్ హుల్ రెన్ యూ హౌస్ డోంట్ హౌస్ పౌస్ మరి సమాజం కానీ మీ స్నేహితులు లేకపోతే ఇరుగు పొరుగు వారు రకరకాలుగా మనను నిందించవచ్చు అనేక రకాలుగా మాట్లాడవచ్చు అయ్యా ఎట్లాగే ఉంటే ఎట్లాగా నీ వృద్ధుడు అయిపోయిన తర్వాత నీ ముసలి నిన్ను ఎవరు చూస్తాడు నీకు ఎవరు సహాయం చేస్తారు నిన్ను ఎవరు పట్టించుకుంటారు అని ఎట్లా మాట్లాడచ్చు మరి కొన్నిసార్లు సంఘంలో ఉన్నటువంటి నాయకులు పాస్టర్లు కూడా ఇదే విషయాలు తెలియజేస్తుంటారు అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ఓకే నో ప్రాబ్లం దేవుడే చూసుకుంటాడు అని చెప్పాలా యు గాడ్ టు కేర్ ఆఫ్ సో many సింగిల్ men and women in the church in the past మా సంఘంలో అనేక మంది అవివాహితులైనటువంటి వారిని దేవుడే వారిని పట్టించుకున్నాడు వారి పట్ల శ్రద్ధ చూపించాడు అండ్ యూ థింక్ గాడ్ విల్ బి అన్ఫైత్ఫుల్ టు యూ మరి ఎలాంటి దేవుడు నీ విషయంలో అపనమ్మకం కలిగి ఉంటాడు అనుకుంటున్నావా వాట్ ఇఫ్ యూ గాట్ మ్యారీడ్ అండ్ సడన్లీ యువర్ హస్బెండ్ ఆఫ్ వైఫ్ డైడ్ ఓకే వివాహం చేసుకున్న తర్వాత అనుకోకుండా నీ భార్య అప్పుడు ఏంటి పరిస్థితి యువర్ బ్యాక్ అ సింగిల్ ఉమెన్ అప్పుడు మళ్ళీ ఒంటరిగానే ఉండాలి కదా అల్టిమేట్లీ వీ అవర్ లైఫ్ టు గాడ్స్ హ్యాండ్ అయితే చివరిగా మన యొక్క జీవితాలను మనము ప్రభువుకి సమర్పించాలి అండ్ మీ మస్ట్ బి విల్లింగ్ టు అబాయిడ్ ఇన్ దిఫ్ దాడ్ హ్యాస్ అట్లాగే దేవుడు మనలను పిలిచినటువంటి పిలుపు ఆ పిలిచిన పిలుపుకు లోపడుతూ ఆయన మనకి ఇచ్చినటువంటి తన తలాంతులను ఆయన కొరకు మనం వినియోగించాలి వినియోగించాలింగ్ వేర్ ఇన్ హీ వాస్ కోల్డ్ కాబట్టి ఆ ఇరవై వచ్చినంలో చూసినట్లయితే ప్రతి ఏ స్థితిలో పిలవబడిన ఆ స్థితిలోనే the చర్చ్ అండ్ అండ్ ది స్పిరిచువల్ గిఫ్ట్ టు రిమైన్ సింగిల్ సర్వ్ ద కొన్నిసార్లు ఆ దేవుడు మరియు స్త్రీలను కానీ పురుషులను కానీ వారికి కొన్ని తల ప్రత్యేకమైనటువంటి వరాలు ఇచ్చి వారు అవివాహితులుగా ఉంటూ సంఘంలో పరిచయం చేసే విధానాన్ని దేవుడు అనుమతిస్తాడు అండ్ దే సర్వింగ్ ద వారు ప్రభు పరిచయం చేస్తూ ఉంటారు అండ్ బిట్వీన్ బికాస్ ఆఫ్ సొసైటీస్ ప్రెషర్ ఆర్ ప్రెషర్ దే కోలింగ్ అండ్ అండ్ గో ఇన్ ఐడియాస్ ఆఫ్ ద ఈవెన్ మ్యారీ వర్డ్స్ ఇట్లాగ పరిచయలు కొనసాగుతూ మరి సమాజంలో వచ్చే విమర్శలను బట్టి లేదంటే మరి ఇతర ఇతర కారణాలను బట్టి కొంతకాలానికి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క నిబంధనల నుంచి ఆలోచన విధానం నుంచి తొలగిపోయి ఈ లోకంలో కలిసిపోయి అవిశ్వాసులైనటువంటి వారిని వివాహం చేసుకుంటారు ఇన్ ద అండ్ గిఫ్ట్స్ హాస్ అస్ ఏం చెప్తున్నాడు అంటే ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క బలాంతులు లేదా పిలిచినటువంటి పిలుపు ఏ స్థితిలో పిలవడ్డావు ఆ స్థితికి నీవు కంటుకట్టుబడి ఉండాలి సో ఇఫ్ అస్ టు బి అండ్ గా ఫ్యామిలీ ఇన్ దాట్ ఆల్సో ఒకవేళ ప్రభు మనలను వివాహం చేసుకోవాలని కుటుంబ వ్యవస్థ కలిగి ఉండాలని అలాంటి ఆలోచనతో ఆ పరిచయ అలా పిలిస్తే దానికి మనం కట్టుబడి ఉండాలి మ్యారీడ్ మెన్ అండ్ విమెన్ టు గో ఫర్ డివోర్స్ బికాస్ దట్స్ అబాయిడ్ ఇన్ దాట్ కోలింగ్ కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆ పిలుపు అందుకే మరి ఈ యొక్క విడాకులు తీసుకున్న విషయంలో కూడా దేవుని యొక్క వాక్యము మనలను ఖండిస్తూ ఉన్నది అందుకని ఆయన పిలిచినటువంటి పిలుపు ఆ స్థితిని బట్టి దానికి మనము ఆ స్థితిలో అంటుకట్టబడి ఉండడానికి మనం సిద్ధపడాలి ఇన్ రిమైనింగ్ పాల్ ఈవెన్ ఫ్రమ్ ద వర్క్ ప్లేస్ ఆర్ ఆర్ ద జాబ్స్ వి అట్లాగే మిగతా వచనాల్లో మరి చూసినట్లయితే ఈ యొక్క వాక్యాన్ని పౌరు మనము పనిచే పనిచేస్తున్నటువంటి స్థలము మనం ఉద్యోగం చేసే స్థలం కానీ వ్యాపారం చేసే స్థలం కానీ మనం పనిచేసే స్థలాలకు కూడా ఈ మాట తెలియజేస్తున్నారు అవర్ ఒకేషనల్ కాలింగ్ దట్ ఆల్సో డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ మన యొక్క వృత్తిరీత్యా పిలిచినటువంటి ఆ పిలుపు ఆ పిలుపు కూడా మరి ఒక వ్యక్తి వ్యక్తి వ్యక్తికి వేరే విధంగా ఉంటుంది అవర్ గిఫ్ట్స్ ఎబిలిటీస్ ఆల్ దిస్ ఆర్ డిఫరెంట్ మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క వరాలు మనకు ఉన్నటువంటి సామర్థ్యాలు ఇవన్నీ వేరువేరుగా ఉన్నవి సమ్ గాడ్ కాల్స్ దమ్ టు బి స్లేవ్స్ కొంతమందిని మరి బానిసలుగా ఉండడానికి పిలిచాడు దాసులుగా ఉండడానికి కొంతమందిని నాయకులుగా ఉండడానికి పిలిచాడు అయితే దేవుడు నీకు ఏ యొక్క పిలుపునిచ్చాడో నాయకుడిగా పిలిచాడా దాసునిగా ఉండడానికి పిలిచాడా ఆ యొక్క పిలిచిన పిలుపుకి మనము లోబడి ఉండడానికి సిద్ధపడాలి

చిన్న చిన్న పనులు చేసేవారంటే వారి మీద కొంచెం చిన్న చూపు ఉంటుంది వారి పట్ల మనకు తక్కువ అభిప్రాయం కూడా ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు అట్లాగే బానిస పనులు చేసే వాళ్ళందరినీ కూర్చొని మనం తక్కువగా చూసే అలవాటు మనకున్నది ఈ యొక్క సమాజము అలాంటి వారిని తక్కువగా చిన్న చూపు చూస్తూ ఉంటుంది బాధాకరమైన విషయం ఏంటంటే సంఘములో కూడా వారికి చేసే పనులను బట్టి వారి వృత్తులను బట్టి వారిని చిన్నచూపు చూస్తూ ఉంటున్నారు ఐ అవర్ మైండ్స్ ఆర్ సో కండిషన్ వి ఈవెన్ ఫ్రేజ్ అవర్ చూడన్ విత్ థర్ అండర్స్టాండింగ్ మన యొక్క మనసులన్నీ కూడా ఆ విధంగా ఉంటున్నాయి మన అలాంటి ఆలోచనలతో మన పిల్లలను కూడా అలాగే పెంచుతున్నాం ఎన్ వి టెల్ అవర్ చూడన్ ఓ యూ బికమ్ కమ్ ఇంజనీర్ డాక్టర్

మరి అందరూ కూడా ఇంజనీర్లో డాక్టర్లో ఐఏఎస్ ఆఫీసర్లో అయితే మరి ప్రతిరోజు అన్నం ఎలా తింటావు నీడ్ ఫార్మర్స్ టు కల్టివేట్ ద క్రాప్స్ అండ్ సప్లై ద ఫుడ్ టు వాస్ యు నో మనకి వ్యవసాయం చేసే వాళ్ళు అవసరము ఆహార పంటలు పండించే వాళ్ళు అవసరము అవి లేకుండా మనం భోజనం చేయలేము కదా వీ నీడ్ పీపుల్ టు రిపేర్ అవర్ మెషీన్స్ వీ నీడ్ పీపుల్ స్కిల్డ్ మెన్ టు డూ సమ్ జాబ్స్ దాట్ వి కన్సిడర్ ఆ లో క్లాస్ జాబ్స్ మరి మనకి మనకి వస్తువులను బాగు చేసే వాళ్ళు కావాలి మనకి తక్కువ పని చేసేవారు చిన్న చూపు చూడబడుతున్నటువంటి పనులు చేసేవాళ్ళు కూడా మనకు అవసరం వీ నీడ్ ఈవెన్ పీపుల్ హూ మెయింటైన్ ద సిటీ ప్రాపర్లీ క్లీన్ దట్స్ ఆల్సో అన్ ఆనరబుల్ జాబ్ ఇఫ్ దే డూ ఇట్ ఫెయిత్ఫుల్లీ మరి మన యొక్క పట్టణము శుభ్రంగా ఉండాలంటే పట్టణాన్ని శుద్ధి చేసే వాళ్ళు అవసరము అది కూడా చాలా ఘనమైనటువంటి పరిచర్య గొప్ప పరిచర్య అది కూడా బట్ సార్లీ పీపుల్ డోంట్ వాంట్ టు రిమైన్ ఆ స్లేవ్స్ ఆర్ డోంట్ వాంట్ టు రిమైన్ లో స్కిల్ జాబ్స్ దే ఆల్ వాంట్ టు బీ రెస్పెక్టెడ్ బై ద వర్డ్ దే ఆల్ వాంట్ టు బీ మాస్టర్స్ అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి ఎవరు కూడా ఇష్టపడతలేదు తక్కువ చూపు చూడబడే పనులు చేయడానికి ఎవరు ఇష్టపడలేదు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ పెద్ద పెద్ద పనులు మరి హోదా కలిగినటువంటి పనులు చేయడానికే ముందుకు వస్తున్నారు నో వెన్ వీ స్టడీ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ డిసైబుల్స్ వెన్ వీ లుక్ అట్ ద సెక్లో వర్క్ దాట్ దే వేర్ ఎంగేజ్ ఇన్ జీసస్ వాస్ అండ్ మెనీ ఆఫ్ ద డిసైబుల్స్ దే వేర్ ఫిషర్ మెన్ మరి మనం బైబిల్లో చూసినట్లయితే యేసు ప్రభు కానీ యేసు ప్రభు యొక్క శిష్యులు వాళ్ళు ఈ లోకంలో వాళ్ళు వాళ్ళ పనులు ఏంటంటే యేసు ప్రభు వారు చూస్తే ఆయన వడ్రంగం పని చేసుకునేవాడిగా ఉన్నాడు అట్లాగే ఆయన శిష్యులు చూస్తే వారు చేపలు పట్టేవారుగా ఉంటున్నారు మరి పాత నిబంధనలు చూసినట్లయితే అయితే అనేక మంది కాపర్లుగా ఉన్నారు గొర్రెల కాపర్లుగా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా గొర్రెలు కాయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా టు ఆర్ గాడ్స్ ఈ రోజుల్లో ఎవరు కూడా బర్రెలను మేపడం గొర్రెల మేకలను మేపడం ఎవరు ఎవరికి అవి లేవు కూడా అసలు ఇఫ్ ఐ హోట్ పాస్ ఐ విష్ మేబీ ఐ కెన్ బై సమ్ ల్యాండ్ అండ్ కల్టివేట్ అండ్ గాడ్స్ ఐ ఐయింగ్ ఒకవేళ నేను మాస్టర్ని కాకపోతే నేను కొన్ని ఎకరాలు పొలం కొనేసి అందులో పంటలు పండిస్తూ అవసరమైతే గేదెలను మేపుతూ ఆ మేకలను పొట్టేళ్ళను వీటన్నిటిని కూడా మేపుతూ ఉంటాను ఆ పని చేయడం నాకు ఇష్టం

అండ్ మెనీ హూ ఆర్ హావింగ్ బిగ్ బిగ్ డిగ్రీస్ దే వర్కింగ్ దకింగ్ అంట మరి ఇంకొక విషయం ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు ఈ చదువు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అధికారానికి లోబడి పనిచేస్తూ ఉండవలసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు హోటల్ నడిపే వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర బానిసలుగా పనిచేస్తున్నారు సో హాస్ క్రిస్టియన్స్ అవర్ కాలింగ్ అయితే క్రైస్తవులముగా దేవుడు మనకు అప్పగించినటువంటి పని మనలను పిలిచినటువంటి పిలుపు మనకి ఇచ్చినటువంటి పని అదంతా కూడా చాలా మరి శ్రేష్టమైన పనిగా మనం గుర్తించాలి మేబీ గాడ్ టు బి ఫార్మర్ ఇట్ ఇట్స్ గాలింగ్ ఒకవేళ దేవుడు నిన్ను ఒక రైతుగా ఉండడానికి పిలిచినట్లయితే అది చాలా ఘనమైనదిగా గుర్తించి ఆ పని చేయి ప్రభు మహిమార్గంగా ట్యాక్సీ డ్రైవర్ ఒకవేళ దేవుణ్ణిని ఒక ట్యాక్సీ డ్రైవర్గా పిలిస్తే గాడ్ కాల్డ్ యూ టు బీ ఏ ప్లంబర్ ఆర్ ఎలక్ట్రీషియన్ డూ ఇట్ ఫర్ ద లాడ్ అలాగే ఏ చెక్క పని చేసేవాడుగానో లేదా కరెంట్ పని చేసేవాడుగానో అలాంటి ఆ విధంగా ప్రభువుని పిలిస్తే ఆ పని చేయడానికి అది దేవుని కొరకు చేయి సమ్ గాడ్ మే కాల్ దమ్ టు బీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ డూ ఇట్ ఫర్ ద లాడ్ ఇట్స్ ఆల్సో సేక్రెడ్ కోలీ కొంతమంది మరి దేవుడు అటువంటి వారిని మరి

కొంతమంది ఏమో ఇది నాకు బ్యాంకులో ఉద్యోగము కొంతమంది ఏమో ఇంకొక చోట ఉద్యోగము వాళ్ళు చేసే ఆ ఉద్యోగాలు చెప్పుకోవడానికి వాళ్ళు బాగా ఘనంగా చెప్పుకుంటుంటారు మరి కొంతమంది అమ్మ నువ్వేం చేస్తామంటే నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటానండి నాకేం ఉద్యోగం లేదు అని నిదానంగా చెప్తారు బట్ యు నో టు ఏ హౌస్ వైఫ్ ఇస్ ఎ గ్రేటర్ దాన్ ఆల్ దీస్ అదర్ థింగ్స్ మరి అయితే నీకు తెలుసా మరి ఆ ఉద్యోగాలు కూడా ఒక మంచి గృహిణిగా ఇల్లు జాగ్రత్తగా చూసుకునే పరిచర్య అనేది అది గొప్ప పని అని గ్రహించావా ఇన్ ఫ్యాక్ ద బైబుల్ సేస్ టు నర్చర్ దే చిల్డ్రన్ ఫర్ ద హస్బెండ్ మరి నిజానికి బైబిల్ ఏం తెలియజేస్తుంది అంటే స్త్రీల యొక్క పని ఏంటంటే మీ భర్తలను జాగ్రత్తగా చూసుకోవడము మీ పిల్లలను మరి వారిని జాగ్రత్తగా చూసుకోవడము మంచి గృహిణిగా ఉండడమే మీ పని అని బైబిల్ తెలియజేస్తుంది యూనో దెర్ ఆర్ మెనీస్ వర్క్ ద బిజినెస్ వర్క్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ రిమైన్ యాస్ హౌస్ వైఫ్ మరి చాలామంది డాక్టర్లు ఇంకా వ్యాపార ఉద్యోగాలు చేసేవాళ్ళు

టు టు టేక్ కేర్ కేర్ ఆఫ్ ద ద ద ఫ్యామిలీ ఫర్ హస్బెండ్ చిల్డ్రన్ ఎందుకంటే ఆమె లేఖనం ఏం చెప్తుందో దాన్ని గ్రహించి దాని పనిచే ఆ విధంగా నడుచుకోవాలనుకుంది బైబుల్ ఏం చెప్తుందంటే నీవు నీ ఇంటిని బాగుగా ఏలుకోవాలి ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలన్న వాక్యాన్ని బట్టి ఆమె ఆ పని మీదే దృష్టి పెట్టింది సో ద బైబుల్ సీస్ హౌస్ వైఫ్ ఆర్ వైఫ్ ఇన్ ద హోమ్ ఆస్ అ గ్రేట్ బీంగ్ అయితే బైబుల్ మరి స్త్రీలను గృహిణులుగా మంచి గృహిణులుగా ఉండడానికి ఉండే స్త్రీలను చూడడం అనేది ఇది గొప్ప పిలుపుస్ ఆఫ్టర్ మ్యారేజ్ కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా ఆ బ్యాంకు ఉద్యోగాలు కానీ ఆయా ఉద్యోగాలు ఎగ్జామ్లు రాయడానికి కానీ వెళ్తూ ఇదిగో నాకు ఉద్యోగం వస్తుందని ఆలోచన చేస్తూ ఉంటారు నాట్ కంటెంటెడ్ బీయింగ్ ఏ హౌస్ వైఫ్ వారికి మరి హౌస్ వైఫ్గా ఉండడం వల్ల సంతృప్తి లేదు అండ్ సమ్ హస్బెండ్స్ డిస్పైస్ దైఫ్ బికాస్ దే ఆర్ నాట్ సో ఎడ్యుకేటెడ్ ఆర్ దే మే నాట్ బిగ్ జాబ్స్ కొంతమంది భార్య భర్తలు వాళ్ళకి ఉద్యోగాలు లేవని లేకపోతే మరి వివిధ కారణాలు బట్టి వారిని విడిచిపెడుతుంటారు అండ్ హస్బెండ్స్ యూ లుక్ హర్ నో షీ సో ఎడ్యుకేటెడ్ ఐ మ్యారీడ్ యూ ఆర్ ఆల్వేస్ ఇన్ దిస్ హౌస్ మరి కొంతమంది భార్య భర్తలు ఏం చెప్తారంటే వాళ్ళు చూడండి వాళ్ళు చూడు ఆ ఉద్యోగం చేస్తున్నారు ఈ ఉద్యోగం చేస్తున్నారు మరి నువ్వు కూడా అలా చేస్తావని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటారు This is the attitude ఆఫ్ unbelievers. ఇది అవిశ్వాసి యొక్క Lord, ద in that calling. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభు కనుక నిన్ను ఒక వ్యవసాయకుడిగా ఉండడానికి పిలిచాడా ఒక దాసుడిగా ఉండడానికి పిలిచాడా ఒక మరి ఏ పరిచయం చేయడానికి పిలిచాడో ఆ పరిచర్కి నీవు ఉండడం ఉండాలి ఆ పరిచయలో ఉండాలని తెలియజేస్తున్నాడు దే దే నాట్ సింగిల్ గో వర్క్ ఇట్స్ స్టర్స్ దే డోంట్ హావ్ చూడ్రెన్ దే హో టైమ్ వర్క్ సైడ్ దట్స్ ఫైన్ అండర్స్టాండబుల్ మరి కొంతమందికి స్త్రీలకు వివాహం జరగలేదు వాళ్ళు చక్కగా బయటకు వెళ్ళి పనిచేస్తున్నారు అది ఓకే మరి కొంతమంది వివాహం అయిన తర్వాత వాళ్ళకి పిల్లలేరు అయినా కూడా అటువంటి వాళ్ళు కూడా బయటకు వెళ్ళి పనిచేస్తున్నారు అది కొంచెం అర్థం చేసుకోవచ్చు బట్ దెన్ వీ ట్ ఫాలో ది ఐడియా ఆఫ్ వరల్డ్ ద్రేట్ బి హోల్డింగ్ పొజిషన్స్ ఇన్ దిస్ వర్డ్ అండ్ హావింగ్ బిగ్ బిగ్ జాబ్స్ అయితే మనం ఈ లోకముల వల్ల ఇక ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండాలి మంచి మంచి బాధ్యతలు కలిగి ఉండాలి ఉన్నతమైన పదవుల్లో ఉండాలి అని ఈ లోకాస్తుల వల్ల మనం ఆలోచన చేయకూడదు సమ్టైమ్స్ ఐ గో టు సమ్ చర్చెస్ ఐ డోంట్ లైక్ టు సే ఆ మెయిన్ టు సమ్ పాస్టర్స్ ప్రేయర్స్ మరి కొన్నిసార్లు కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు నేను వాళ్ళు చేసే ప్రార్థనలకి ఆమె అని చెప్పడానికి కూడా నాకు ఇష్టం ఉండదు పాస్టర్ కమ్ టు చర్చ్ అండ్ ప్రే ఇన్ దట్ ఆల్ లార్డ్ మేక్ ఆల్ అవర్ యూత్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ భాషగా సంఘంకి వచ్చి ఏం చెప్తాడంటే ప్రభువా మా సంఘంలో ఉన్నటువంటి ఎవరినో స్వంతున్ని కూడా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఆఫీసర్లుగా చేయడానికి ప్రార్థన చేస్తారు ఓ గీ ఆల్ దమ్ గుడ్ జాబ్స్ అందరికీ మంచి ఉద్యోగాలు ఇవ్వండి బైక్ దమ్ ఆల్ వెల్తీ అందరిని బాగా సంపన్నులుగా చేయండి బిడ్ జీసస్ ఫ్రైడ్ లైక్ దెట్ ఐఏ సుప్రభు ఎప్పుడైనా ఆ విధంగా ప్రార్థన చేశాడా నిడ్ పౌల్ ఎనీ టైం స్ప్రైడ్ లైక్ ద్యాట్ ఒక పౌలు ఎప్పుడైనా ఈ విధమైన ప్రార్థన చేశాడా బట్ పాస్టర్స్ ఆర్ ప్రేయింగ్ ఆల్ దిస్ అయితే పాస్టల్ ప్రార్థనలు చేస్తున్నారు ఫ్రమ్ దిస్ ఐడియా ఫ్రమ్ ద హిందూ రిలీజియన్స్ గాడ్స్ అండ్ అండ్ బికాస్ యు టు టు స్కోర్ హై మార్క్ గో ప్రే ఈ ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారంటే హైందవత్వం నుంచి వారు తెచ్చుకున్నారు ఎందుకంటే హైందవయంలో వారు ఎగ్జామ్ మంచి మార్కులు రావాలంటే ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు యూ టు వెల్త్ ఇన్ బిజినెస్ గో దట్ గాడ్ నువ్వు నీ వ్యాపారంలో బాగా సంపాదించాలనుకుంటావా దాని నిమిత్తం దేవుడి దగ్గరికి వెళ్తావు అవర్ గాడ్ ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అయ్యావు ఆ విధానం అంతా కూడా ఇప్పుడు మన దేవుడి దగ్గర చేస్తున్నావు ఐ డోంట్ హియర్ ఎనీ పేరెంట్స్ ఓ లెట్ మై చిల్డ్రన్ లెట్ ద వెల్ ఇన్ ద చర్చ్ సండే స్కూల్ ఎక్సామ్ ఇది సంఘంలో ఎప్పుడు కూడా ఎవరైనా అయ్యా ఇక్కడ ఉన్న యవనస్తులు వారి యొక్క సండే స్కూల్స్లో బాగా చేసేటట్లుగా

ఐఎమ్ విత్ యూ ఓకే విత్ ద చిల్డ్రన్ వి పుట్ సో మచ్ ప్రెషర్ టు ద చిల్డ్రన్ దాట్ సమ్ ఆఫ్ దమ్ యు నో దే ఈవెన్ థింక్ అబౌట్ కమిటింగ్ సూసైడ్ బికాస్ ఎవ్రీ డే పేరెంట్స్ ఆర్ ఆస్కింగ్ ఓ హౌ హౌ ఈస్ యూ స్టడీస్ డూ యూ డూ హోమ్ వర్క్ హౌ ఈస్ ఇట్ అండ్ సో మచ్ ప్రెషర్ మరి కొంతమంది పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లల్ని ఒకటే మరి ప్రశ్నలతో సంధిస్తూ ఉంటారు ఏం చదువుతున్నావు ఎలా ఉంది ఏం నేర్చుకున్నావు అని ఇలా పదే 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 అడగడం ద్వారా కొంతమంది విద్యార్థులు అయితే వాళ్ళు ఆత్మహత్య చర్యలు చేసుకోవడానికి కండిషన్ ఆఫ్ ద చిల్డ్రన్ అదే సమయంలో వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి పట్ల మనకి ఏ విధమైన శ్రద్ధ ఉండటం లేదు ఓ యూ యుక్ అట్ ద నేబర్ హిస్ సన్ యు నో హీ క్లియర్ నీట్ హీస్ గోయింగ్ టు స్టడీ ఎంబీబీఎస్ హీ క్లియర్ ఐఐటి ఎగ్జామ్ హీస్ గోయింగ్ టు వాట్ అబౌట్ యూ సిట్టింగ్ హియర్ ఇదిగో పక్కన వాళ్ళని చూసేసి ఇదిగో వాళ్ళ చూడు వాళ్ళ అబ్బాయి చూడు చక్కగా నీట్ కంప్లీట్ చేశాడు ఆయన ఎంబీబీఎస్ చేయబోతున్నాడు ఐఐటి చేశాడు రేపు ఐఐటీ చేయబోతున్నాడు మరి నీ పరిస్థితి ఏంటి అని ఇలా అడుగుతూ ఉంటారు బట్ ఐ వి ఆస్కింగ్ అవర్ చిల్డ్రన్ డూ యూ బిలీవ్ ఇన్ ట్రైస్ డూ యూ ఫాలో హిమ్ అరీ గోయిన్ చర్చ్ స్పిరిచువల్ లైఫ్ డి ప్రే టుడే ఫోర్ గెట్ ఆస్ దీస్ క్వశ్చన్స్ ఎప్పుడైనా మరి మన పిల్లల్ని వేసు ప్రభు నమ్మేవా నువ్వు సండేస్కి వెళ్ళి వెళ్తున్నావా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నావా వాక్యం పట్ల నీ అవగాహన ఏంటి నీ రక్షణ పట్ల అవగాహన ఏంటి ఈ విషయాలు ఎప్పుడైనా అడుగుతున్నావా ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ దూస్ ఇన్ ద చర్చ్ బీ లేసి యూ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ స్టడీ యూ షుడ్ వర్క్ హార్ట్ యు షుడ్ డూ వెల్ ఇన్ నీట్ ఆర్ ఎంట్రస్ ఆఫ్ వాటవ్ దట్ ఈస్ గుడ్ బట్ నాట్ అట్ ది ఎస్పెన్స్ ఆఫ్ గాడ్స్

ఆ తర్వాత ఐఐఎం చదవడానికి వెళ్ళాడు అండ్ దెన్ హీ జాయిన్ దిస్ కంపెనీ టు వర్క్ అది అయిన తర్వాత ఈ కంపెనీలో పని చేయడానికి జాయిన్ అయ్యాడు యు నో లాస్ట్ వీక్ వాట్ హి డిడ్ పోయిన వారం అతను ఏం చేశాడు తెలుసా ఫ్రమ్ ద నైన్త్ ఫ్లోర్ హి జంప్డ్ తొమ్మిదో అంతస్తు నుంచి కిందకి దూకి చనిపోయాడు డైట్ కమిటెడ్ సూసైడ్ కింద దూకి చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు అండ్ ద రీజన్ వర్క్ ప్రెషర్ అయ్యా ఎందుకు అలా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే పని యొక్క ఒత్తిడి వల్ల

కాబట్టి మన సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు వారు నిజముగా సుప్రభునందు విశ్వాసం కలిగి ఉండేవారుగా ప్రార్థన చేస్తాం ఆల్ ద మెంబర్స్ ఇన్ ద చర్చ్ దాట్ అవర్ యూత్స్ ఇన్ ద చర్చ్ విల్ బిలీవ్ ఇన్ క్రైస్ వెదర్ దే సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ డాక్టర్ దాట్ డాక్టరీ సెకండరీ కాబట్టి మన యొక్క ప్రార్థన అదే ఉండాలి ఇది నా ప్రార్థన మన సంఘంలో ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా ప్రభువైన ఏసుక్రీస్తున్నది విశ్వాసం కలిగి ఉండాలి అన్నదే ప్రాథమికమైనటువంటి ప్రార్థన వారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపిఎస్ ఆఫీసర్లు ఉన్నతమైన ఉద్యోగాలు అన్నది ఆ తర్వాత విషయం బీయింగ్ ఏ స్లేవ్ విత్ క్రైస్ట్ ఈస్ బెటర్ దాన్ బీయింగ్ ఏ మాస్టర్ వితౌట్ క్రైస్ట్ కాబట్టి క్రీస్తు కలిగి దాసుడుగా ఉండడం మంచిది కానీ క్రీస్తు లేకుండా అధికారం కలిగి ఉండడం కూడా మంచిది కాదు లెట్ ఎస్ ప్రే దట్ లార్ట్ మేక్ అవుట్ చూడ్ నౌ యూజ్ మేక్ ఆల్ ఆఫ్ ఫస్ట్ టు బీ ఈవెంట్ ఫ్లైవ్స్ కు హాఫ్ ప్రైస్డ్ కాబట్టి మన సంఘంలో ఉన్నటువంటి అవనస్తులు మరి వారందరూ కూడా క్రీస్తుకు దాసులుగా వారు ఉండేటట్లుగా మనం ప్రార్థన చేస్తారు సో వీ మెస్ రెవెంబర్ వి ఆర్ కోల్ అవర్ ప్రైమరీ కోలింగ్ ఈస్ టు బీ సర్వెంట్ మన యొక్క మనం గుర్తుంచుకోవాల్సింది మన యొక్క ప్రాథమికమైనటువంటి పిలుపు ఏంటంటే క్రీస్తు యొక్క దాస్తులముగా ఉండడానికి మనం వాట్ వాట్ ఎవర్ జాబ్ యూ 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 డూ ఇన్ దిస్ వరల్డ్ ఈ ఏ ఉద్యోగమైనా చేసుకో మే 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 ఫార్మ్ డ్రైవ్ ఇంజనీర్ ఆర్ ఆర్ డాక్టర్ బట్ ఎ ఎ స్లేవ్ ఆఫ్ ఆఫ్ సర్వెంట్ మ్యాటర్స్ పిలువబడ్డావు వ్యవసాయదారుడు కావచ్చు ట్యాక్సీ నడుపుకునేవాడు కావచ్చు డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు కానీ నీవు క్రీస్తులో క్రీస్తుకు దాసుడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు అండ్ వీ మస్ట్ బి విల్లింగ్ టు బి కంటెంట్ ఇన్ ద కాలింగ్ దట్ ద లార్డ్ హస్ గివెన్ కాబట్టి ప్రభువు మనకు పిలిచినటువంటి ఆ పిలుపులో మనము సమృద్ధి కలిగి ఉండడానికి డోంట్ డోంట్ డిస్పైజ్ ద వర్క్ ద లార్డ్ హస్ గివెన్ టు us కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పనిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు మేబీ ఇట్ ఇస్ టు బి ఎ హౌస్ వైఫ్ మేబీ టు బి ఎ స్వీపర్ మేబీ ఇట్స్ టు బి ఎ టాక్సీ డ్రైవర్ డూ ఇట్ ఫెయిట్ఫుల్లీ ఫర్ ద లాడ్ అది ఏదైనా కానీ మరి హౌస్ వైఫ్గా ఉండడం కానీ లేదా ఊడ్చే పని కానీ లేదా ట్యాక్సీ డ్రైవర్ కానీ ఏదైనా సరే అది ప్రభునామ మహిమాదంగా చేయండి ఈ వి ఆర్ క్రైస్ట్ సర్వెంట్స్ ఇఫ్ యూఆర్ గాడ్స్ చిల్డ్రన్ వాట్ ఎవర్ వీ డూ ఆర్ డూయింగ్ ఫర్ గాడ్స్ గ్లోరీ బైబుల్ సేస్ వెదర్ యూ ఈట్ ఓ డ్రింక్ వి డూ ఫర్ గాడ్స్ గ్లోరీ కాబట్టి మనము క్రీస్తు దాసులమైనప్పుడు మనం ఏది చేసినప్పటికి కూడా మరి మనం తినినా త్రాగినా ఏది చేసినా

మరి సమాజంలో కొంతమంది రాజులను వారి పిల్లలను మనం చూసినప్పుడు వారిని మనం గౌరవిస్తాం వారికి మనం ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అండ్ మెనీ హు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ బిగ్ బిగ్ రాయల్ ఫ్యామిలీస్ దే ఆర్ నాట్ బిలీవర్స్ మరి ఇలాంటి గొప్ప గొప్ప కుటుంబాల్లో ఉన్నటువంటి వారి వారి విశ్వాసులు కాదు యు నో ఏ మెంబర్ ఇన్ అవర్ చర్చ్ హు మే బి ఏ ఫార్మర్ ఆర్ హూ మే బి ఏ ట్యాక్సీ డ్రైవర్ ఆర్ వాట్ ఎవర్ ఇఫ్ హీ ఈస్ బిలీవర్ హీ హాస్ మోర్ ఆనర్ ఇన్ గాడ్ సైట్స్ బికాస్ హీ ట్రూలీ బిలాంగ్ టు ద రాయల్ ఫ్యామిలీ బికాస్ చైల్డ్ ఆఫ్ 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 ఈస్ మన యొక్క సంఘంలో వారు ఉన్నవారు వారు వ్యవసాయం చేసుకునేవరైనా మరి ఏ చిన్న పని చేసేవారైనా సరే వారు ప్రభు ఏ సుక్రిస్తున్నందుకు విశ్వాసం ఉంచిన వారైతే వారు నిజముగా దేవుని దృష్టిలో రాజులైనటువంటి యాజక సమూహం వారు మస్ కంటెంటెడ్ విత్ దాట్ కోహ్లీ ఆ పిలుపుని బట్టి మనం సంతృప్తి కలిగి ఉండాలి దట్స్ క్రిస్టియన్స్ ఓ క్రైస్తవంగా మనకు ఎంతో ఇది ఒక గొప్ప భాగ్యం ఐ బిలాంగ్ టు గాడ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ మై గాడ్ ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ హూ రూల్స్ ఓవర్ దిస్ వరల్డ్ నా నేను నేను దేవునికి చెందినవాడను నేను దేవుని యొక్క బిడ్డను నేను నా దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఈ లోకాన్ని పరిపాలించేవాడు ఆయన ఇన్ సొసైటీ ఐ మే నాట్ బి ఏ బిగ్ పర్సన్ ఆర్ అన్ ఏ మాస్టర్ ఆర్ అన్ ఆనరబుల్ పర్సన్ ఈ సమాజంలో నాకు ఏమాత్రం హోదా లేకపోవచ్చు నన్ను ఎవరో గుర్తించకపోవచ్చు ఇట్ ఇస్ ఇన్ మైండ్ ఆల్ దిస్ విల్ పెరిష్ ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ ముఖ్యమైనది కాదు ఇదంతా కూడా సేమ్ అయిపోతుంది ఆర్ యూ ఏ సర్వెంట్ ఆఫ్ క్రైస్ క్రైస్ట్ ఆర్ యూ పార్ట్ ఆ కింగ్డమ్ ఆ గోడ్ దాట్స్ వన్ మ్యాట్స్ నీవు క్రిస్తూ దశరుగా క్రిస్ చావకుడుగా ఉన్నావా దేవుని రాజ్యంలో పనిభాగస్తుడు పనిభాగస్తుడుగా ఉన్నావా ఇది ముఖ్యమైనది అండ్ లెటర్స్ లేన్ టీ కంటెంట్ కాలింగ్ లోడ్ హస్ గన్ టూ అస్స కాబట్టి ప్రభుమల్లోన పిలిచినటువంటి పిలుపులో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుందాం హెల్ప్ ఆల్ ఇన్ అవర్ చర్ష్ అండ్ ఆల్ ద యంగ్చర్స్ అవర్ చర్చి టూ హావ్ దీస్ ఆస్ దర్ అంబీషియన్ మన సంఘానికి సంఘంలో ఉన్నటువంటి యవనస్తులందరికీ కూడా ఇలాంటి ఆశ కలిగి ఉండాలని నా ప్రార్థన లెట్ దిస్ బి అవర్ ప్రేయర్ లార్డ్ మేక్ మీ యువర్ సర్వెంట్ మేక్ మీ యువర్ చైల్డ్ ఇది మన ప్రార్థన ఎలా ఉండాలి ప్రభు నన్ను నీ యొక్క బిడ్డగా చేసుకో నీ యొక్క సేవకునిగా చేసుకో అని ప్రార్థించాలి అండ్ మే గోట్ హెల్ప్ ఆల్ ఆఫ్ అస్ టు బి కంటెంట్ విత్ ద కాలింగ్ దట్ ద లార్డ్ హాస్ గివెన్ కంటెంట్ విత్ ద గిఫ్ట్స్ దట్ ద లార్డ్ హాస్ గివెన్ టు అస్ అట్లాగే దేవుడు మనందరినీ కూడా మనల్ని పిలిచిన స్థితిలోనే మనకి సంతృప్తిని కలువ చేయనుగాక